సతత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సెప్టెంబర్ 17వ తారీఖు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గౌరవంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు నర్సంపేటలో సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మరి ఇక్కడి నుండి బయలుదేరి చాకలి ఐలమ్మ వరకు ప్రదర్శన నిర్వహించి అక్కడ చాకలి ఐలమ్మకు ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అయ్యా దొరా నీ బాంచన్ కాల్ముక్త అని చెప్పి వెట్టి చాకరీ చేసినటువంటి మట్టి మనసులను చైతన్యవంతం చేసి తుపాకీ పట్టించి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ. మరి ఆనాడు ఆ నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా 4500 మంది పైగా యువకులు ఈ తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేయడం జరిగినది. లక్షలాది ఎకరాల భూములను ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భారత కమ్యూనిస్టు పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మరి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఇతర పార్టీలు మేము కూడా తెలంగాణ సాయుధ పోరాట వారసులేమని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. అసలు బీజేపీ పార్టీ ఆనాడు పుట్టినటువంటి పార్టీ కాదు. ఈనాడు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈరోజు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. ఏ చరిత్ర లేనటువంటి బీజేపీ నాయకులు ఈరోజు కమ్యూనిస్టుల మీద బురద తల్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి పోరాటాన్ని ఈరోజు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం కోసం ఈరోజు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను తెలంగాణ ప్రజలు సహించపోరు. తెలంగాణ ప్రతి పల్లెలో, ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు తెలుసు సాయుధ పోరాటాన్ని నిర్వహించిందెవలు, తెలంగాణను విముక్తి చేసిందెవలని ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేస్తే ప్రజలు సహించరు, అలాంటి పార్టీలకు తగిన గుణపాఠాలు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మరి దేశ ఐక్యత దినోత్సవంగా పాటిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అలాంటి నిర్వహణ ఎక్కడ కూడా కనపడనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంజాల రమేష్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.